ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ నిర్ధారించింది. క్రిప్టో కరెన్సీ ద్వారా విపత్తు ఉపశమన చర్యలకు నిధులు సాయం చేయాలంటూ మోదీ ఖాతా నుంచి వరుస ట్వీట్లు వచ్చాయి. దీంతో ట్విట్టర్ అప్రమత్తమైంది. ప్రస్తుతం మోదీ అకౌంట్ భద్రంగానే ఉందని ప్రకటించిన ట్విట్టర్ ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ఇతర అకౌంట్లు ఏమైనా హ్యాకింగ్కు గురయ్యాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని ట్విట్టర్ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడెన్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తర్వాత జరిగిన హై ప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ఇదే. జూలై నెలలో పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్కు గురయ్యాయి. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా దానం చేయాలంటూ చేసిన ఆ ట్వీట్లను ప్రస్తుతం మోదీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ నుంచి తొలగించారు. మోదీ ఖాతాను 6 కోట్ల 18 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు.